బ్రెజిలియన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గార్లిక్, అనియన్, లీక్స్, చికెన్, బెల్ పెప్పర్స్, అలాగే బేబీ కార్న్, అలపినోస్, కెచప్, క్రీమ్, టమాటోస్, ఫ్రెష్ కొరియాండర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్ అండ్ వెనిగర్. అలాగే వీ హ్యావ్ పాస్తా హియర్. ఈ పాస్తాని విల్ బాయిల్ ఇట్. ఆల్రెడీ నీళ్ళు పెట్టేశాను ఇక్కడ ప్యాన్లో, సో విల్ జస్ట్ డ్రాప్ ద పాస్తా. ఫైవ్ మినిట్స్ పడుతుందా పాస్తా కుక్ అయ్యే లోపు దాన్ని వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసేద్దాం, ఎందుకంటే వీ హ్యావ్ టు పుట్ అనదర్ ప్యాన్. స్టాక్ పాట్లో మనకు ఇక్కడ వీ హ్యావ్ చికెన్ స్టూ, ఇక్కడ పాస్తా. నౌ విల్ బ్రింగ్ ద ప్యాన్, దీంట్లో విల్ యాడ్ సమ్ ఆయిల్. ముందుగా గార్లిక్, దీంట్లోకి విల్ యాడ్ అనియన్, లీక్స్, అలాగే చికెన్, చికెన్ కొద్దిగా సాట్ అయిన తర్వాత విల్ యాడ్ ది అదర్ వెజిటేబుల్స్. మన దగ్గర పాస్తా ఉంది ఇక్కడ, లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కుకింగ్ వెల్. కొద్దిగా కుక్ అవ్వాలి. మీన్ వైల్ లెట్స్ నాట్ ఫర్గెట్ అవర్ స్టూ, దీన్ని కూడా ఒకసారి కలిపేద్దాం. దీనిలోకి విల్ యాడ్ బెల్ పెప్పర్స్, బేబీ కార్న్, అలాగే అలపినోస్, రఫ్లీ చాప్డ్ అలపినోస్, కొరియాండర్, అలాగే టొమాటోస్, సాధారణంగా ఒక డిష్ తర్వాత ఇంకో డిష్ తయారు చేసుకుంటాం, బట్ దీస్ టూ పర్టికులర్ డిషెస్ మనకు ఆ అవకాశాన్ని కలిగించాయి, సో దట్ వీ కెన్ కుక్ దెమ్ టుగెదర్. ఇక్కడ స్టాక్ పాట్లో స్టూ రెడీ అవుతుంది, అక్కడ పాస్తా ఈజ్ బాయిలింగ్, ఇక్కడ వీఆర్ ప్రిపేరింగ్ ద బేస్ ఫర్ ద పాస్తా. ఇది బ్రెజిలియన్ పాస్తా, ఇట్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇటాలియన్ పాస్తా. ఇటాలియన్ పాస్తాలో మనం ఎక్కువగా హర్బ్స్ వాడతాం అండ్ ఇట్ ఈస్ టమాటో బేస్డ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్, కానీ ఇక్కడ ఆ హర్బ్స్ లేవు. యూఆర్ యూజింగ్ వాట్ ఎవర్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద బ్రెజిలియన్ కుజీన్, బెల్ పెప్పర్స్, బేబీ కార్న్, చికెన్, లీక్స్, అలపినోస్,
So, ivanni vesam kabatti ippudu now it's time for red chili flakes kodiga. Okay. The pasta ready ayipindi. Let's switch off the stove. ఇంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనం వేయాల్సింది. దట్ విల్ బి వెనిగర్, అలాగే సాల్ట్ అండ్ పెప్పర్, లెట్ దిస్ కుక్. అంతలోపు మనం ఏం చేద్దామంటే విల్ డ్రైన్ ద పాస్తా. దీంట్లో తీసేసి డ్రాప్ దిస్ ఇట్ టు కోల్డ్ వాటర్. ఒక నిమిషంలో యూ కెన్ షిఫ్ట్ దిస్ ఇన్ టు ద ప్యాన్. Let's bring the pasta. Looks amazing. మన దగ్గర ఇంకొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, వాటిని కూడా విల్ యాడ్. బేబీ కార్న్, లీక్స్, అలాగే అలపీనోస్. టమాటోస్ అండ్ బెల్ పెప్పర్స్. Hello. Right, almost done. Few minutes and our pasta will also be ready. Then we'll go for plating and tasting. Right, pasta ready ayipoyindi. Switch off the stove. Alage. Alright, stew కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేద్దాం. లెట్స్ డూ ద ప్లేటింగ్ ఫర్ ద పాస్తా. దాంట్లోకి కావాల్సిన రెండు పదార్థాలు ఇంకా మన దగ్గర ఉన్నాయి. కెచప్, యాడ్ దాట్, అలాగే కొద్దిగా క్రీమ్, దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఎస్, నైస్. ఒకసారి కలిపేద్దాం. Now